आप देख रहे हैं ARTV चैनल। कोगटपल्ली में वाक़ बालनगर में कॉरपोरेटर रविंदर रेड्डी के जन्मदिन के मौके पर आज 5 रिक्शा गरीब अफराद को बतौर तोहफा दिया गया। मुकामी गवर्नमेंट हॉस्पिटल में एक लैपटॉप भी दिया गया। इस प्रोग्राम में बहसीियत मेहमान खसूसी MLA एम कृष्णा राव, GHMC अहदेदार, तिब्बी अमले के अलावा मोहम्मद ख्वाजा, मोहम्मद बाबा, सुनील कुमार व दीगर मौजूद थे। बालनगर कॉर्पोरेटर गारु मंची गोप्प पनि आयन पुट्टिन रोज सदर्भंगा उन्नटुवंटि कान्शियस्लो उन्नटुवंटि एदैते चेत्त रिक्षालु गल्लीलकु पोवालंटे कूडा इब्बंदि उंदनि चेप्पि दृष्टिलो पेट्टुकोनि आलोचन पेट्टुकोनि ई रोजुकि 5 मंदिकि अला आयनकि इव्वडं अनेदि आयनकु प्रत्येकंगा धन्यवादालु तेलियजेस्ता उन्नां। एंदुकंटे इंत मंची पनि इप्पुडु करोना टैंलो इंतमंदि प्रजलु चाला इब्बंदि पडुतुन्न समयं, अदे विधंगा కరోనా కూడా ఇంజెక్షన్ తీసుకోవాలంటే కంప్యూటర్స్ లేదని డాక్టర్ గారు చెప్పడంతో కూడా అది కూడా గిఫ్ట్ ఇవ్వడం, ఇంకా ఫాస్ట్ కావాలంటే ఇంజెక్షన్లు ఇవ్వాలంటే డోసులు ఇవ్వాలంటే ఫాస్ట్ కావాలని డాక్టర్ గారు రిక్వెస్ట్ చేస్తే ఆయన సొంత నిధులతో అవి కూడా ఇలా ఇవ్వడం అనే సంతోషకర విషయం. అందరూ కూడా కార్పొరేటర్ ముందుకు వచ్చి మన ప్రజలను మనం కాపాడుకోవాలి, మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలి, మన దేశాన్ని మనం కాపాడుకోవాలంటే ఇటువంటి రవీంద్ర రెడ్డి లాగా అందరూ ముందుకొచ్చి ఎక్కడిదక్కడ ప్రజలకు ఎడ్యుకేటెడ్ చేసి ప్రజలకు ఉన్నటువంటి ఇబ్బందులను తెలుసుకొని మనం కాపాడుకునే ప్రయత్నం చేయాలి. దీన్ని నిజంగా రవీంద్ర రెడ్డి కార్పొరేటర్ గారికి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రభుత్వ పరంగా కూడా ప్రజలందరూ నేను విజ్ఞప్తి చేస్తాను, ఫస్ట్ సెకండ్ డోస్ తీసుకున్న వాళ్ళందరూ కూడా ఫస్ట్ డోస్ తీసుకున్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు సెకండ్ డోస్ తీసుకోండి. సెంటర్స్ కూడా కూటపల్లి కాన్షియస్లో 5 సెంటర్స్ ఉన్నాయి ఇప్పటికే. 5 సెంటర్లలో కూడా మీరు యాక్సిన్ సెకండ్ డోస్ తీసుకోండి, మళ్ళీ 15-16 తర్వాత ఫస్ట్ డోస్ స్టార్ట్ అవుతుంది. ప్రభుత్వం కూడా చాలా సీరియస్ ఉంది ఈ విషయంలో అన్ని రకాలుగా. లాక్డౌన్ ఏదైతే ఏ నుంచి స్టార్ట్ చేశారో దాని కూడా అందరూ పాటించండి. నేను ఒకటే విజ్ఞప్తి చేసిన ప్రజలందరూ కూడా మన ఇంట్లో మనమే లాక్డౌన్ చేసుకోవడం బెటర్. సెల్ఫ్ లాక్డౌన్ అన్న గొప్పది ఇంకేం లేదు. కొన్ని రోజులాగా మనం అందరం కూడా జాగ్రత్త ఉండాలి. ఎంత ప్రభుత్వము ఎంత కేంద్ర ప్రభుత్వం మనం సహకరించినప్పుడు కూడా చేసినప్పుడు కూడా మనకు ఉన్నటువంటి ఇబ్బందులు చాలా ఉన్నాయి కాబట్టి మనం కూడా ఆలోచన చేసుకొని మనం కూడా బాధ్యత వహించి డిస్టెన్స్ మెయింటైన్ చేసి అదే మాస్క్ పెట్టేసి ఉన్నటువంటి సమస్యను పరిష్కరించడానికి అందరూ పాల్పంచుకోవాలని చెప్పి ప్రజలు విజ్ఞప్తి చేస్తాను. आप देख रहे हैं ARTV चैनल।